నమస్తే అండి, వెల్కమ్ టు స్వస్రాస్ హోమ్. ఈరోజు మన వీడియోలో నల్లకారం పొడి, పుట్నాల పప్పుల పొడి, వేరుశనగల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ఇంట్లో కారపుల్లను ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటాయి. ఉదయం పూట టిఫిన్స్లోకి ఏం చట్నీ చేయాలనే హడావిడి లేకుండా చక్కగా ఇడ్లీలోకి ఈ కారపుల్లు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ కారపుల్లు ఇడ్లీలోకే కాదండి, ఉప్మాలో కూడా వేసుకోవచ్చు. అలాగే దోశ వేసుకున్నప్పుడు పైన కొంచెం కారపొడి చల్లుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ కారపుల్లను పిల్లలకు కూడా తినిపించవచ్చు, చాలా హెల్దీ కూడా అండి. ఈ కారపుల్లు టిఫిన్స్లోకి మాత్రమే కాదండి, అన్నంలో కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ కారపుల్లు కనుక వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కనుక తింటే అన్నం మొత్తం కూడా ఈ పొడులతోనే తినేస్తాము. అలాగే ఈ కారపుల్లను వేపుడు కూరల్లో కూడా వేసుకోవచ్చు అండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ షేర్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా నల్ల కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ పొట్టు మినప్పప్పు వేసుకోవాలి. పైన నల్లగా ఉంటుందండి. ఈ పొట్టు మినప్పప్పు వేసుకోవడం వల్లే మనకి కారపొడి కొంచెం నల్లగా ఉంటుంది. ఈ నల్ల కారపొడిని అమ్మమ్మల కాలంలో పొట్టు మినప్పప్పు వేసి చేసేవాళ్ళండి. అలాగే మనకి మార్కెట్లో దొరికే కారపొడులు కూడా ఈ పొట్టు మినప్పప్పు వేసి చేస్తున్నారు. మీకు కావాలి అనుకుంటే తెల్ల మినప్పప్పు కూడా వేసుకోవచ్చు, కానీ పొట్టు మినప్పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. అలాగే చికెన్ అవి తినని వాళ్ళు ఈ పొట్టు మినప్పప్పును ఏదో ఒక రూపంలో కనుక తీసుకుంటే కావలసినన్ని పోషక విలువలు కూడా అందుతాయి. పొట్టు మినప్పప్పును వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మనకి పొడి రుచిగా వస్తుంది. మినప్పప్పు వేయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది, పప్పు వేగదండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి పొడి చక్కటి రుచి వస్తుంది. పచ్చి శనగపప్పు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు వేగిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఎక్కువ వేసుకోవడం వల్ల పొడి రుచిగా ఉంటుంది. అలాగే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం కదా, మనకి ధనియాలు ఎక్కువ వేసుకోవడం వల్ల కారం ఎక్కువ అనిపించదు. ధనియాలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత అందులో మీడియం సైజు నిమ్మకాయంత చింతపండు వేసుకొని వేయించుకోవాలి. చింతపండును ఈ విధంగా వేయించుకోవడం వల్ల పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు త్వరగా మెదుగుతుంది. మెంతులు, ధనియాలు, జీలకర్ర, చింతపండు ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 20 ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి. తుంచుకొని వేసుకోవడం వల్ల ఎండుమిరపకాయ విత్తనాలు కూడా చక్కగా వేగుతాయి. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అందులో 1 కప్పు అంటే గుప్పెడు కరివేపాకులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ నల్లకర్ర పొడిలో కరివేపాకు వేసుకోవడం వల్ల పొడి ఇంకా రుచిగా ఉంటుంది. కరివేపాకు పొడిగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, చింతపండు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు ఆపాపి వేసుకుంటూ ఉండాలండి, ఒకేసారి ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోకూడదు. తరువాత 2 వెల్లుల్లిపాయలు మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పొట్టు తీయకపోయినా పర్వాలేదండి.
కారపుల్లను మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు 10 సెకండ్లకి ఆపాపి గ్రైండ్ చేసుకుంటూ ఉంటే పొడి రుచిగా ఉంటుంది. ఈ నల్ల కారపొడిని డెలివరీ అయిన వాళ్ళకు కూడా పెడుతుంటారు, హెల్త్కి చాలా మంచిది. నల్ల కారపొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని తడి తగలకుండా ఉంచుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. తరువాత పుట్నాల పప్పుల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పుట్నాల పప్పుల పొడిని టిఫిన్స్లోకి అన్నంలోకే కాకుండా వేపుడు కూరల్లో కూడా వేసుకోవచ్చు. అలాగే కూరల్లో నీళ్ళు ఎక్కువైపోయినప్పుడు ఈ పుట్నాల పప్పుని పొడి కూడా వేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఒక 15 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలని మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో రుచికి సరిపడ కల్లుప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్పు శనగపప్పు వేసుకోవాలి. 1 కప్ అంటే 400 గ్రామ్స్ ఉంటుంది. శనగపప్పు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు ఆపాపి వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. శనగపప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో 2 వెల్లుల్లిగడ్డలు మొత్తం వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పొట్టు తీయకపోయినా పర్వాలేదు. పుట్నాల పప్పుల పొడి రెడీ అయిపోయింది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ పొడిని గ్లాస్ జార్లోకి తీసుకొని తడి తగలకుండా 2 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. తరువాత వేరుశనగ కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వేరుశనగ కారపొడి కూడా టిఫిన్స్లోకి అన్నంలోకి అలాగే వేపుడు కూరల్లోకి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వేరుశనగ పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 1 కప్ అంటే 400 గ్రామ్స్ ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైనంతా మాడిపోతుంది, లోపల పప్పు అసలు వేగదు. వేరుశనగ పప్పు వేగా లేదో తెలియాలంటే పప్పును చేతితో పట్టుకున్నప్పుడు పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. పైన పొట్టు కనుక ఈజీగా వచ్చేస్తుంటే అప్పుడే మనకి పప్పు చక్కగా వేగినట్టు. వేరుశనగ పప్పు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తరువాత స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకొని నూనె లేకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేరుశనగ పప్పు కూడా నూనె లేకుండానే వేయించుకోవాలి. వేరుశనగ పప్పుల పొల్లో పచ్చి శనగపప్పు ఎందుకు వేసుకుంటున్నాను అంటే వేరుశనగలో మనకి నూనె ఉంటుంది, గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ముద్దలాగా తయారవుతుంది. అందుకని ఈ పచ్చి శనగపప్పు కనుక వేసుకున్నట్లయితే వేరుశనగ పప్పుల పొడి మనకి పొడి పొడిగా వస్తుంది. పచ్చి శనగపప్పు కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 25 ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవడం వల్ల విత్తనాలు కూడా చక్కగా వేగి గ్రైండ్ అయ్యేటప్పుడు ఆ విత్తనాలు కూడా మెదిగిపోతాయి. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వేరుశనగ పప్పును పొట్టు తీయకుండానే గ్రైండ్ చేసుకుంటున్నాను. పైన పొట్టు చేదుగా ఉంటుందని చెప్పి చాలామంది తీసేస్తుంటారు, కానీ ఆ పొట్టు వలనే మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. వేరుశనగ పప్పును వేయించుకున్నా కానీ ఉడకపెట్టినా కానీ ఎలా అయినా సరే పొట్టుతో సహా తినమని చెప్తున్నారు. అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, స్కిన్ డిసీజెస్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ క్యాన్సర్ కానీ ఇవి రాకుండా నివారిస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
ఈ కారపుల్లో ఎన్ని మిరపకాయల క్వాంటిటీ మీరు తీసుకునే ఎన్ని మిరపకాయల కారం పట్టి ఎక్కువ కాని తక్కువ కాని తీసుకోవాలి ఎన్ని మిరపకాయల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు కారం ఎక్కువ అనిపిస్తే ఒక 2 స్పూన్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత లాస్ట్ లో అయినా కూడా వేసుకోవచ్చు ఎన్ని మిరపకాయల్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో వేరుశనగ పప్పు వేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు ఆ పాపి వేసుకుంటూ ఉండాలి వేరుశనగ పప్పు గ్రైండ్ అయిన తర్వాత అందులో రెండు వెల్లుల్లిగడ్డలు మొత్తం వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వేరుశనగల కారపొడి రెడీ అయిపోయింది పచ్చిశనగ పప్పు వేసుకోవడం వల్ల మనకి ఈ వేరుశనగల కారపొడి ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది వేరుశనగ పప్పును గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం నూనె రిలీజ్ అవుతుంది అందుకే ముద్దలాగా వస్తుంది ఈ పచ్చిశనగ పప్పు వేసుకోవడం వల్ల ఆ నూనెను ఈ పచ్చిశనగ పప్పు అబ్జర్వ్ చేసుకొని మనకి పొడి పొడిగా వస్తుంది వేరుశనగల కారపొడి ముద్దలా కాకుండా పొడి పొడిగా ఉంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూసారు కదా కారపుల్లని ఈ విధంగా ఒకసారి కనుక చేసి పెట్టేసుకున్నామంటే చాలా టైం కలిసి వస్తుంది ఇవి చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి మేము హాస్టల్లో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఈ కారపుల్లు తీసుకొచ్చుకునేవాళ్ళు హెల్త్కి కూడా చాలా మంచిది 2-3 నెలల వరకు నిల్వ ఉంటాయి మీకు మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్